హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరో కీలక ప్రకటన అయితే చేశారు సీఎం జగన్ గారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం సో మీరు చూడొచ్చు ఒకే తరహా జిల్లా పోస్టుల విలీనం వ్యవసాయ అటవీ విద్య వైద్య శాఖలో జిల్లా స్థాయి పోస్టుల విలీనం జిల్లా కేంద్రాల్లో వాటన్నింటికి ఒకే అధికారి ఒకే కార్యాలయం కొత్త జిల్లాల్లో కార్యకలా కార్య కార్యాలయాలు అధికారుల విభజనపై కసరత్తు కొత్త జిల్లాలో ఒకే తరహా ఒక జిల్లాలో కార్యాలయాలు వాటి సమాన స్థాయి ఉన్న కేడర్ పోస్టులను విలీనం చేస్తున్నారు ఇక శాఖకు అటు ఒక శాఖకు ఒక అధికారి ఒక కార్యాలయం ఉండేలా చర్యలైతే తీసుకుంటున్నారు జిల్లాల సంఖ్య రెట్టింపు అవుతుండడంతో అధికారుల కొరత లేకుండా ఈ విధానం అవలంబించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ప్రభుత్వానికి సూచించిందన్నమాట ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో సుమారు వంద వరకు జిల్లా స్థాయి కార్యాలయాలు వాటిలో అదే స్థాయి కేడర్ అధికారులు పనిచేస్తున్నారు పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాల కేంద్రాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడే అంతే సంఖ్యలో అధికారులు నియమించాల్సి ఉంటుంది అందుకు ఎక్కువ కార్యాలయాలు ఎక్కువ కేడర్ అధికారులు అవసరం ఉంటుంది కానీ విభజనతో పని ఒత్తిడి తగ్గుతుంది దీంతో ఒకే తరహా కార్యాలయాలు కేడర్ పోస్టులు విలీనం చేయడం వల్ల ప్రాథమికంగా నిర్ణయించారనమాట సో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఉదాహరణకు విద్యాశాఖలో డిఈఓ సమగ్ర శిక్ష అడల్ ఎడ్యుకేషన్ కార్యాలయాలు వేరువేరుగా ఉంటాయి వాటికి ఒకే కేడర్లో ఉన్న హెచ్ఓడీలు వేరువేరుగా ఉంటాయి కొత్త జిల్లాల్లో ఈ మూడు కార్యాలయాలను ఈ మూడు హెచ్ఓడీలు పోస్టులను విలీనం చేయాలని చెప్పేసి ప్రతిపాదన అయితే వచ్చిందా వచ్చింది అంటే ఈ విధంగానే మిగిలిన సంబంధించి క్యా శాఖలను కూడా లో కూడా ఒకే కేడర్ కింద తీసుకొస్తారన్నమాట సో ఇది కొత్త జిల్లాల కారణంగా ఈ విధంగా అయితే చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి